అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమానివెక్కడా పార్ట్ 8 విందాం. అజయ్ మాధురిని త్వరగా రమ్మని చెప్పి తను బయటకు వెళ్ళిపోయాడు. మాధురి కూడా తినడం పూర్తి కావడంతో బయటకు వెళ్ళబోతూ ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర బాధగా కూర్చునున్న రూపని బాధగా చూసి బయట నుంచి అజయ్ పిలుస్తుండడంతో బయటకు వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఇద్దరు హాస్పిటల్కి చేరుకున్నారు. డాక్టర్ మాధురికి టెస్టులు చేసి స్కానింగ్ తీస్తూ ఉంది. డాక్టర్ అజయ్ని కూడా రమ్మండంతో అజయ్ కూడా లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. డాక్టర్ మాధురి పొట్టపై జెల్ అప్లై చేసి స్కాన్ చేస్తూ ఉంది. అజయ్ మోనిటర్లో కనిపిస్తున్న తన బేబీని చూసుకుని మురిసిపోతూ ఉన్నాడు. తన ఆనందానికి ఎంత అడ్డుకట్ట వేయాలనుకున్నా కూడా తన వల్ల ఒక మోనిటర్ దగ్గరకు వెళ్ళి ప్రేమగా తన బేబీని తడుముతూ ఉన్నాడు. మాధురి అజయ్కి మీరు తండ్రి కాబోతున్నారని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన ముఖంలో ఎటువంటి భావం పలికించిన అజయ్ ఇప్పుడు ఇలా చిన్నపిల్లాళ్ళలో ఎక్సైట్ అయిపోయి తన బేబీని అలా ప్రేమగా తడుముతుంటే మాధురి ఆనందం అంత ఇంత కాదు. నిజమే కదా, ఏ భార్యకైనా తన భర్త తను ఇవ్వబోయే ప్రీషియస్ గిఫ్ట్ని ఇలా చూసి ఆనందపడుతుంటే ఆ భార్య పొందే ఆనందం అంత ఇంత కాదు. తర్వాత డాక్టర్ బేబీ హార్ట్ బీట్ని వినిపిస్తుంటే ఇద్దరూ ఆనందంతో కళ్ళు మూసుకుని అలానే వింటూ ఆ క్షణాన్ని ఫీల్ అవుతూ ఉన్నారు. తర్వాత మాధురి లేచి కూర్చున్నాక అజయ్ ఇంకా తన ఆనందాన్ని అదుపు చేసుకోలేక వెంటనే వెళ్ళి మాధురిని తన గుండెలో హత్తుకుని భావోద్వేగంగా, థ్యాంక్ యూ కిల్లర్ బేబీ, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇంత ప్రీషియస్ గిఫ్ట్ని ఇస్తున్నందుకు అని ఆమెను ఎదుటిపై ముద్దు పెట్టి ఆమెను అలాగే హక్ చేసుకుంటూ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయాడు. మాధురి కూడా అజయ్ తన్ని ఇంత ప్రేమగా దగ్గరే తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకున్నందుకు, అలాగే మొదటిసారి అతని మత్తులో కాకుండా నిజంగానే ప్రేమను చూపిస్తున్నందుకు సంతోషంతో ఆనంద బాష్పాలు రాలుతుండగా తను కూడా అలాగే ఉండిపోయింది. వారిద్దరు ప్రేమను చూసిన డాక్టర్కి ఎంత అపురంగా అనిపిస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఆవిడ తేరుకుని వీళ్ళని ఇలాగే వదిలేస్తే రోజంతా ఇలానే ఉండేలా ఉన్నారు అనుకుని చిన్నగా నవ్వుకుని దగ్గుతున్నట్టుగా సౌండ్ చేశారు. దాంతో అజయ్ స్పృహలోకి వచ్చి తను ఏం చేస్తున్నాడో అర్థమై వెంటనే మాధురికి దూరంగా జరిగి ఆమెను ఫేస్ చేయలేక డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అజయ్ అలా చేసినందుకు మాధురి కొంత బాధపడినా ఆయన నన్ను ఇలా దూరం పెట్టడమే అందరికీ మంచిదనుకుని డాక్టర్తో కలిసి తన క్యాబిన్కి వచ్చి అజయ్ పక్కన కూర్చుంది. డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ చూసి, చూడండి మిస్టర్ అజయ్, మిస్సెస్ అజయ్ గారు చాలా వీక్గా ఉన్నారు అండ్ ఆవిడ ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అందుకే ఎప్పటి నుంచి ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. లేకపోతే అది పుట్టే బిడ్డపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. నేను డైట్ రాసిస్తాను, రోజు దాన్ని ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు ట్యాబ్లెట్ స్కిప్ చేయకుండా వేసుకుంటూ దేని గురించి ఆలోచనలు పెట్టుకోకుండా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెకు గాజు బొమ్మలా చూసుకోవాలని చెప్పి ఇతన్ని పంపించేశారు. అజయ్ కార్ని ఇంటి ముందు ఆపాక మాధురి డోర్ తీసుకుని దిగబోతుండగా అజయ్ మాధురి వైపు చూడకుండానే తను ఎదురుగా చూసుకుంటూ, 1 మినిట్ ఆగు, నేను నీతో మాట్లాడాలనడంతో మాధురి ఆగిపోయి ఏం మాట్లాడతారు అనుకుంటూ చూస్తుంది. చూడు, నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఇకపైన దాని గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకోవడం మానేసి నీకు ఇష్టముంటే అదేంటో నాకు చెప్పు, దాన్ని నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీ కడుపులో నా బిడ్డ పెరుగుతోంది. సో ఇక నుంచి నువ్వు నీ కోసం కాకుండా నా బిడ్డ గురించి ఆలోచించు. రూపకి నీ డైట్ ప్లాన్ ఇవ్వు, నేను కూడా తనకు కాల్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, లేదంటే నేనే దగ్గరుండి అన్నీ చూసుకునేవాడిని. ఇప్పుడు లోపలికి వెళ్ళిన వెంటనే జ్యూస్ తాగి ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అని చెప్పేసి మాధురి కార్ దిగాక కార్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అజయ్. మాధురి కొంచెం బాధగా మనసులో, నా కడుపులో మీ బేబీ ఉంది కాబట్టి ఇంత ప్రేమనో కేరింగ్ చూపిస్తున్నారు, అంతేకాని అసలు వాటికి నేను అర్హురాలనేనా అనుకుని లోపలికి వెళ్ళి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నిద్రపోదామనగా రూప జ్యూస్ గ్లాస్ తీసుకుని వచ్చి మాధురికి ఇస్తూ, ఇప్పుడే బావు ఫోన్ చేశాడు మాధురి నీకు జ్యూస్ ఇమ్మని, ఎంత ప్రేమ బావుకు నువ్వంటే అంటూ, అవును డైట్ ప్లాన్ అండ్ ప్రిస్క్రిప్షన్ ఏవి అని అడిగి తీసుకుని చూస్తూ ఉంది. రూప మాట్లాడుతున్నా కూడా తన కంట్లో ఇందాకున్న బాధే కనిపిస్తూ ఉంటే మాధురి రూపను పక్కనే కూర్చోబెట్టుకుని తన చేతిలోని గ్లాస్ పక్కన పెట్టి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, నన్ను క్షమించక్క, మార్నింగ్ ఏదో కోపం బాధలో నువ్వు పాప నన్ను దత్తతడిగిన విషయం బయట పెట్టేశాను, కానీ నేను అలా చెప్పేయడమే మంచిదైంది అని అంది మాధురి. రూపకి తనకి ఏమర్థం కాక మాధురి వైపు చూస్తూ ఉంది. నేను అన్నది నిజమే అక్క, నేను అలా చెప్పబట్టే కదా, ఆ విషయం అజయ్ గారు ఆంటీకి తెలిసి నీ మనసు మార్చుతారు, ఎందుకంటే నా దియాన్ని దత్తదివ్వడం నాకు అస్సలు ఇష్టం లేదక్క, అదంటే నాకు ప్రాణం, ఈ లోకంలో నాకున్న ఒకే ఒక బంధం అది,
నాతో కడవరకు ఉండే బంధం అదొక్కటే. అలాగే నేను మాకు పుట్టబోయే బిడ్డనైనా వదులుకుంటానేమో కానీ నా దియాన్ మాత్రం వదులుకోను అని మాధురి అంటున్నప్పుడు రూపకళ్ళల్లో మెదిలిన బాధ తనకు తెలుస్తున్నా కూడా తనేం చేయలేక అలానే ఉండి చెప్పడం కొనసాగిస్తూ, ఎందుకంటే నాకు పుట్టబోయే బిడ్డతో నా అనుబంధం, నేను వాడిని నా కడుపులో మోసే ఒక 9 నెలలు మాత్రమే ఉంటుంది, కానీ నా దియాతో నాకున్న అనుబంధం 5 ఏళ్ళు. తను నా జీవితంలోకి రావడం రావడమే నా ఒంటరితనాన్ని పోగొట్టి నీకు నేనున్నానమ్మా అంటూ నా కూతురు నాకు ధైర్యం చెప్పినట్టుగా అనిపించింది. తన అల్లరితో, బోసినవ్వులతో, మాటలతో నా జీవితంలో ఎన్నో వెలుగుల్ని, సంతోషాన్ని నింపేసింది. నువ్వు నన్ను దియా అని అడిగిన వెంటనే నేను ఇవ్వనని గట్టిగా చెప్పాల్సింది, లేకపోతే పాపపై నువ్వు ఇంత ఎఫెక్షన్ పెంచుకుని ఉండేదానివి కాదు. ఇదంతా నా తప్పే, అప్పుడే నీకు గట్టిగా చెప్పలేకపోయాను, నన్ను క్షమించక్క అంటూ బాధగా చెప్పింది మాధురి. అయ్యో, ఇందులో నీ తప్పేం లేదులే మాధురి, నా రాతలోనే పిల్లలు లేనట్టున్నారు, అందుకే నాకు ఇలా అవుతోంది. కానీ నేను నా ఒక్కదాని స్వార్థం గురించి ఆలోచించి నేను దత్తతీమని అడగలేదు మాధురి. నువ్వు పాపను నాకు ఇచ్చేస్తే నేను బావకి ఏదో ఒకటి నచ్చజెప్పి నువ్వు నీ బిడ్డతో కలిసి బావ జీవితంలో ఉండేలా చేయాలని అనుకున్నాను, అంతే. కానీ నువ్వు నాకు పాపను ఇవ్వకపోయినా సరే నేను మాత్రం మీ ఇద్దరిని ఎప్పటికీ విడిపోనివ్వను అంది రూప. జరిగిన వాటి గురించి ఆలోచించకపోవడమే మంచిదక్క, ఎందుకంటే నేను మీ ఇద్దరి మధ్యలోకి అస్సలు రావాలనుకోవడం లేదు. నీ లైఫ్, నీ సంతోషాలు నేను తీసేసుకోవాలని కానీ, ఆయన నుండి నువ్వు పొందే ప్రేమలో సగం ప్రేమను నేను దోచుకోవాలని కానీ అనుకోవడం లేదు. ఇందాక ఆయన చెప్పారే, ఎలా వచ్చిన వారు అలాగే వెళ్ళిపోతారని. కానీ నేను ఒక తల్లినై, చెల్లినై, భార్యనై, ఈ ఇంటి కోడలినై, నీ ప్రేమ, ఆయనలో దాకున్న రోమియో ప్రేమ, ఇక్కడున్న జ్ఞాపకాలన్నీ మూట కట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, అంతే తేడా అనంది మాధురి తన కంటి నుంచి నీరు చెంపలపై జారుతుంటే. రూప కన్నీళ్లను తుడిచి, నీ చెంపలపై జారుతూ నీ కన్నీళ్లే చెప్తున్నాయి, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నీకెంత పెయిన్ ఇస్తుందో అని. ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలానే జరుగుతుందని చెప్పి మాధురి తలనిమిరి, సరే ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో, ఇప్పటికే చాలా స్ట్రెయిన్ అయ్యావు అని చెప్పి మాధురికి జ్యూస్ తాగించి తను బయటకు వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ మాధురి గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంటే అది చూసిన రూప, బావు రూమ్లో పడుకోకుండా ఇక్కడెందుకు పడుకుంటున్నావు మాధురి అని అడిగింది. మేము ఇప్పటి వరకు కలిసింది ఈ బిడ్డ కోసమే కదక్క, ఇప్పుడు ఎలానో వాడు నా కడుపులోకి వచ్చేసాడు, ఇంకెందుకు నేను ఆయనతో కలిసి పడుకోవడం, అందుకే ఇక నుంచి నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. మార్నింగ్ పని వాళ్ళకి చెప్పి నా లగేజ్ అంతా ఇక్కడ సర్దమని చెప్పక్క, నేనే చేసుకుందామంటే నాకు అస్సలు ఓపిక లేదు. అలాగే నువ్వు నన్ను ఇంకేం అడగక్క, నాకు చాలా నీరసంగా ఉంది, వెళ్ళి పడుకుంటాను అని చెప్పి గెస్ట్ రూమ్లోకి వెళ్ళి నిద్రపోయింది మాధురి. తను ఇంకేం చెప్పినా వినదని, అందులోనూ తనకు నీరసంగా ఉందని చెప్పడంతో రూప ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గెస్ట్ రూమ్లో కలత నిద్రతో పడుకున్న మాధురికి తన పొట్టపై ఏదో బరువున్నట్టు అనిపించి కళ్ళు తెరిచు అది చూసిన మాధురి దెబ్బకు లేచి కూర్చుంది. అజయ్ కొంచెం సీరియస్గా, మన రూమ్లో కాకుండా ఎక్కడెందుకు పడుకున్నావు అని అడిగాడు. అది అజయ్ గారు అంటే అది అంటూ కొంచెం తడబడుతూ నసుకుతూనే, మీ బిడ్డ ఆల్రెడీ నా కడుపులోకి వచ్చేసింది కదా, ఇంకా మీ దగ్గరుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంది. నువ్వు మన బిడ్డ దగ్గరకు వచ్చేస్తే నేను ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాను అన్నాడు అజయ్. దాంతో మాధురి షాక్గా, ఏంటిది ఈయన ఇలా మాట్లాడుతున్నారు, ఈయన నా కోసం అంటున్నారా లేక మా బిడ్డ కోసమా లేక ఇద్దరిని కలిపే అంటున్నారా అని అనుకుంటూ, ఒకవేళ కొంపదీసిన రూమియోగాని వచ్చాడా ఏంటి అని అనుకుంటూ కాస్త డౌట్గా అజయ్ దగ్గరకు వచ్చి స్మెల్ చూస్తూ ఉంది. అది చూసిన అజయ్ అయోమయంగా, ఏ ఏం చేస్తున్నావే, ఎందుకలా నన్ను స్మెల్ చూస్తున్నావు అని అడిగాడు. దాంతో మాధురి, ఏం లేదు అంటూ వెనక్కి వెళ్ళి కూర్చుంటుంటే అజయ్, సరే కానీ మన రూమ్కి వెళ్దాంరా అన్నాడు. నేను రానజయ్ గారు, ఇంతకుముందంటే తప్పక రావాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అవసరం లేదు కదా, అందుకే ఇక్కడి నుంచి మీకు డిస్టర్బెన్స్ లేకుండా నేను ఇక్కడే ఉంటానంది మాధురి. అజయ్ ఆమె కొంచెం దగ్గరగా జరిగి ఆమె చెంపపై చేయవేసి నిమురుతూ, నువ్వు మన బిడ్డతో ఇక్కడ ఉంటే అక్కడ రూమ్లో వాడు నాన్న ఒంటరిగా పడుకోగలడా అని అడిగాడు లాలన్గా. దానితో మాధురి మనసులో, మీ మాటలు నాకేం అర్థం కాకుండా ఉన్నాయి అజయ్ గారు, మీరు ఈరోజే రోమియోలో కాకుండా అజయ్ గారిలో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, కానీ అది కూడా మీ బిడ్డ నా కడుపులో ఉన్నాడనే కదా, ఆ తర్వాత మీరు నన్ను కనీసం మనిషి కాదు కదా, ఒక పురుగును చూసినట్టు చూస్తారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. ఏ ఎంతసేపు ఆలోచించుకుంటావు, ఇప్పుడు వస్తున్నావా లేదా అని అడిగాడు అజయ్ కాస్త సీరియస్గా. అయినా కూడా మాధురి తన ఆలోచన నుంచి బయటకు రాక అలానే ఆలోచిస్తూ ఉండడంతో అజయ్ నిన్న ఇలా కాదు అంటూ ఒక్క ఉదరునామని తన చేతిలోకి తీసుకుని ఎత్తుకున్నాడు. ఏమరపాటుగా ఉన్న మాధురి
ఊహించిన పరిణామాన్ని కులిక్కిపడి సపోర్ట్ కోసం అజయ్ మెడ చుట్టూ చేతులు వేసి, అజయ్ గారు ఏం చేస్తున్నారు మీరు, నన్ను దించండి, ఎవరైనా మనల్ని ఇలా చూస్తే బాగుంటుందా, అయినా నేను మీ రూమ్కి రానని చెప్తున్నాను కదా, మరెందుకు నన్ను ఇలా బలవంతంగా తీసుకెళ్తున్నారు అని అడిగింది మాధురి అజయ్ చేతి నుంచి కిందకి తీయడానికి ప్రయత్నిస్తూ. ఇప్పుడు నువ్వు గదిలినా మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు అజయ్ కొంచెం రొమాంటిక్గా మాధురిని చూస్తూ. వామ్మో, ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా, మందు కొట్టినప్పుడే అనుకున్నాను, నార్మల్గా ఉన్నప్పుడు కూడా అలానే ఉంటున్నారు, కానీ పైకి కనిపించడం లేదు అంతే. నిజానికి బయటకు కనిపించే మనిషి లోపల ఎవ్వరికీ కనపడిన ఇంకొక మనిషి కూడా ఉంటాడు, ఆ ఇంకో మనిషి ఖచ్చితంగా మందుమత్తులు బయటకు వచ్చేస్తాడు, ఈయనలోని రోమియో టైప్లా, కానీ ఇప్పుడు తన బిడ్డ నా కడుపులో ఉన్నాడు కాబట్టి ఇలా ఓపెన్ అయిపోతున్నట్టున్నారు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది మాధురి. అజయ్ మాధురిని రూమ్లోకి తీసుకొచ్చి బెడ్ మీదగా దింపి, ఎందుకు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు, డాక్టర్ చెప్పారు కదా ఏ ఆలోచనలో పెట్టుకొని స్ట్రెస్ తీసుకోవద్దని, ఇంకోసారి ఇలానే ఆలోచిస్తూ కనబడ్డావు అనుకో ఏం చేస్తానో కూడా చెప్పను, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి అజయ్ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. ఈయన నాకు తెరిచిన పుస్తకంలానే కనిపిస్తున్నారు, కానీ ఈయన కానీ ఈయన బిహేవియర్ కానీ నాకు అస్సలు అర్థం కావట్లేదు అనుకుని అజయ్ గారు వచ్చేలోపు నిద్రపోవాలి అనుకుని కళ్ళు మూసుకుంది. కొంతసేపటికి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన అజయ్ మాధురి పక్కన కూర్చుని ఆమె తల నిమరబోతుండగా ఇంతలో మాధురికి ఏదో గుర్తొచ్చి ఒక్కసారిగా లేచి కూర్చుని, అవునజయ్ గారు ఇంతకీ మీరు భోజనం చేశారా, అక్క కూడా నిద్రపోతున్నట్టుగా ఉంది, పొన్ని మీకు ఏ అభ్యంతరం లేదంటే చెప్పండి, నేను మీకు వడ్డిస్తాను అంది మాధురి. అజయ్ కాస్త సీరియస్గా, ఇది చెప్పడానికి లోలికిపడి లేచావా మెంటల్ అంటూ మాధురి నెత్తి మీద ఒక ముట్టికాయ వేసి, నేను బయట తినేసే వచ్చాను కానీ నువ్వు పడుకో అని చెప్పి మాధురిని పడుకోబెట్టి మాధురి నడుం దగ్గర చీరని జరుపుతూ ఉంటే మాధురి లేచి కూర్చుని అజయ్ చేయి పట్టుకుని, అజయ్ గారు ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది కొంచెం కంగారుగా. చూస్తే నీకే తెలుస్తుందిలే కానీ నువ్వు కళ్ళు మూసుకుని పడుకో అని ఆమెను పడుకోబెట్టి చీరను జరిపి ఆమె నాభి కింద పైన కూడా ముద్దులు పెడుతూ ఉంటే మాధురి మోచేతుల మీద కొంచెం లేచి చిరుకోపంగా, ఏం చేస్తున్నారండి మీరు, మీరు ముద్దులిచ్చేది మీ పాప లేదా బాబుకా లేక నాకా అంటూ ఇంకేం మాట్లాడలేక ఆగిపోవడంతో అజయ్ అలా ముద్దులు పెడుతూనే, డౌట్ ఎందుకు, నేను ముద్దులిచ్చేది నా పాపకి బాబుకే అన్నాడు. మరి ప్రజెంట్ మీ బేబీ ఉండేది పొట్టికడుపు దగ్గర కదా, మరి మీరేంటి నా నడుమంతా అంటూ ఆగిపోయింది కాస్త ఇబ్బందితో బిడియంతో. ఓ నిజమే కదా, నేను ఆ సంగతి మర్చిపోయాను, సర్లే అంటూ అక్కడి నుంచి లేచి మాధురి నుదుటిపై ముద్దు పెడుతుంటే మాధురి కాస్త కంగారుగా, అజయ్ గారు అంది మాటలు రాక టెన్షన్గా, టెన్షన్ పడకు, నేను నిన్నేం చెయ్యనులే, డాక్టర్ చెప్పారు కదా నువ్వు చాలా వీక్గా ఉన్నావని అన్నాడు అజయ్. వీక్గా ఉన్నాను దూరంగా ఉంటున్నారా, వీక్గా లేకపోయింటే అనుకుని మాధురి ఆలోచిస్తూ ఉంటే, ఎక్కువ థింక్ చేసేయకు, ప్రెగ్నెంట్ తర్వాత కూడా భార్యాభర్తలు కలిస్తే బేబీ గ్రోత్ బాగుంటుందంట, అందుకే అలా అన్నాను, అంతేకాని నాకు ఏదో హార్మోన్స్ ప్రాబ్లం ఎక్కువైపోయి కాదు అన్నాడు అజయ్. అది సరే కానీ నా నుదుటిపై ఎందుకు ముద్దు పెడుతున్నారు అని అడిగింది మాధురి. ఇది మామూలు కాదు అనుకుని మాధురితో, అంటే ఇప్పుడు ఎలానో నా బేబీకి డైరెక్ట్గా నుదుటిపై కిస్ చేయలేను కదా, అందుకే నీకు కిస్ చేస్తే బేబీ కిస్ చేసినట్టే కదా, అందుకే అలా చేశాను అన్నాడు అజయ్. మాధురి ఇంకేం మాట్లాడలేక తిరిగి పడుకుంటే అజయ్ ఆమెను తన గుండెలపైకి చేర్చుకుని ఆమె వెన్నుపై నిమురుతూ జోకుడుతుంటే మాధురి మళ్ళీ డౌట్గా చూస్తోంది. దాంతో అజయ్ ఏదో అనుభవతుంటే మాధురి అతను నోటిపై చేయి పెట్టి, అర్థమైంది, డైరెక్ట్గా అయితే మీ బేబీకి జోకొట్టుకోలేరని నాకు జోకొడుతున్నారు అంతే కదా అంది మాధురి. అజయ్ వెంటనే తన నోటి దగ్గర ఉన్న మాధురి చేయి మీద ముద్దు పెట్టి కరెక్ట్ అనగానే మాధురి ఉలిక్కిపడి లేచి తన చేయి వెనక్కి తీసుకుని చిరుకోపంగా, ఇది కూడా మీ బేబీకే కదా, అర్థమైంది అని చెప్పి అజయ్ కౌగిల్లో గువపెట్లా ఒదిగిపోయి కళ్ళు మూసుకుని వెంటనే నిద్రపోయింది. అజయ్ నవ్వుకుని మళ్ళీ ఇంకోసారి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని తను కూడా నిద్రపోయాడు. అజయ్ వర్క్ ఉంటున్నప్పుడే ఆఫీస్కి వెళ్ళడం లేకపోతే ఇంట్లోనే ఉండి రూపతో కలిసి మాధురిని జాగ్రత్తగా చూసుకుంటూ తనలో ఆమె చచ్చిపోయింది అనుకుంటున్న ప్రేమను కనిపించి కనిపించకుండా చూపించి చూపించకుండా మాధురికి చూపించి ఆమెను కన్ఫ్యూజ్ చేస్తూ తను కూడా కన్ఫ్యూజ్ అవుతూ అలా అలా అజయ్ కేరింగ్లో ప్రేమలో రోజులు గడిచిపోతూ ఉన్నాయి. పాప తిరిగి వచ్చాక ముందుగా రూప వెళ్ళి పాపను ముద్దు చేస్తూ, నా చిట్టి తోలులు 10 రోజులని ఇన్ని రోజులు ఎందుకుంది అని అడుగుతూ ఉంటే మాధురి ఆమె దగ్గరకు వెళ్ళి, అక్క పాపని ఇలా ఇవ్వండి, తను ఇప్పుడే వచ్చింది కదా, తను ఫ్రెష్ చేసి తీసుకొస్తాను అనంది మాధురి.
అదేంటి మాధురి, పాపను నేను కదా చూసుకునేది, నువ్వెందుకు చూసుకోవడం? అందులోనూ ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు కదా అంది రూప. పర్లేదక్క, నాకు ఇంకా 2వ నెలే కదా, పాప నేను మేనేజ్ చేసుకోగలను. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదక్క, పాప వచ్చాక ఇక తను నేనే చూసుకుంటానని. ఇకపై తను నేనే చూసుకుంటాను, అండ్ పాప కూడా మాతోనే పడుకుంటుంది అని చెప్పి పాపను తీసుకుని పైకి వెళ్తూ బాధగా మనసులో, దయచేసి నన్ను క్షమించక్క, నువ్వు నాకు నా తోడబుట్టిన దానికంటే ఎక్కువ, అంత బాగా చూసుకున్నావు నువ్వు నన్ను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. కానీ నేను పాపను నీకు ఇలా దూరం చేయడానికి కూడా ఒకటి కాదు, 3 కారణాలున్నాయి. ఒకటైతే నీకు తెలిసిందే, కానీ వేరే 2 కారణాలు మాత్రం నేను చెప్పలేనక్క అని అనుకుని బాధపడుతూ పైకి వెళ్ళిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.